కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శివుని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో భక్తులు నిండిపోయారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. అనంతరం ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండప పరిధిలోని ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్లో పాలు బిస్కెట్లు అల్పాహారం అందిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు తెలిపారు. నేడు ప్రధాన ఆలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.